ఓం నమో వెంకటేశాయ. నేడు అంతర్జాతీయ క్షురకుల దినోత్సవము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్షుర వృత్తికారులు వాళ్ళందరూ ఈ రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మన దేశంలో క్షురకులు అంటే నాయీ బ్రాహ్మణులు. నాయీ బ్రాహ్మణులు క్షురవృత్తిని చేస్తారు, కానీ వాస్తవానికి క్షురవృత్తి అనేటువంటిది వాళ్ళకి మూడవ పని. వాళ్ళు ఇంకా నిర్వర్తించేటువంటి రెండు ప్రధానమైన పనులు ఉన్నాయి. అందులో మొదటిది దేవాలయంతో విడదీయరానటువంటి ఒక వ్యవస్థ. దేవాలయంలో నాయీ బ్రాహ్మణులు సామవేదాన్ని అనుసరించి వచ్చినటువంటి సంగీతంతో, చక్కటి రాగాలతోటి ప్రతి 2 గంటలకు ఒక రాగంతో భగవంతునికి సేవలు చేయాలి. ఆ విధంగా దేవాలయంలో మంగళధ్వనులు, మేళము, సన్నాయి డూలు, తాళము, ఈ వాద్య పరికరాలతోటి వాద్యాలతోటి చక్కగా భగవంతునికి సేవ చేయటమనేటువంటిది వాళ్ళ పనిలో, వాళ్ళ వృత్తిలో మొదటి పని. ప్రపంచంలో ఉండేటువంటి క్షురకులు వేరు, మన దేశంలో ఉండే క్షురకులు వేరు. క్షురాకర్మ చేస్తారు కాబట్టి వాళ్ళ మన క్షురకులు అంటున్నాం తప్ప కేవలం ఆ పని మాత్రమే కాదు. కాబట్టి దేవాలయంలో కావచ్చు, ఏ శుభకార్యం, వివాహమైనా గృహప్రవేశమైనా ఏదైనా సరే, ఒక శుభకార్యము అంటే అక్కడ మంగళవాద్యము ఉండాలి. అది చేసేటువంటి వాళ్ళు నాయీ బ్రాహ్మణులు. నాయీ బ్రాహ్మణుల రెండవ పని, రెండవ వృత్తి వైద్యము. ఆ వైద్యం కూడా ఆయుర్వేదము. ఆ ఆయుర్వేదం కూడా శల్య చికిత్స, శస్త్రచికిత్స, విరిగిపోయిన ఎముకలను అతికించటం. శస్త్రచికిత్స అంటే చర్మాన్ని కోసి, ఈరోజు మనం ఆపరేషన్ అంటున్నాము, ఆ ఆపరేషన్లు చేసేటువంటి ఒక చికిత్సా విధానాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు మన నాయీ బ్రాహ్మణులు. ధన్వంతరిని ఆరాధన చేస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్, మొట్టమొదటి శస్త్రచికిత్సకుడైనటువంటి సుశ్రుతుడు నాయీ బ్రాహ్మణుల యొక్క కుల పెద్దగా, అక్కడి నుంచి వచ్చిన వంశంగా నాయీ బ్రాహ్మణులు వారిని పూజిస్తారు, ధన్వంతరిని పూజిస్తారు. కాబట్టి వైద్యము రెండవ వృత్తి. మొదటిది దేవాలయము, శుభకార్యాలు. రెండవది ఆయుర్వేదము. మూడవది క్షురవృత్తి. భోజ మహారాజు అడవికి వెళ్ళి వేటాడి వచ్చి నిద్రపోతూ ఉన్నాడు. ఎండబడిపోయింది, నిద్రలేచాడు. అయా నాయిని పిలవండి, క్షౌరం చేయించుకోవాలి అని పిలిచి పిలవమన్నట్ట. నాయి వచ్చాడు. ఏమయ్యా, నేనైతే నిద్ర లేవలేదనుకో, నీ పని ప్రకారం నువ్వు రావాలి కదా, నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగితే ఆ నాయీ బ్రాహ్మణుడు, నేను ఎప్పుడో వచ్చాను మహారాజా, మీరు నిద్రపోతూ ఉన్నప్పుడే మీకు నేను క్షౌరం చేసి వెళ్ళిపోయినానని చెప్పి సమాధానం చెప్పాడంటే, అంత సునిశితమైన, సున్నితమైనటువంటి, చర్మానికి స్పర్శ కూడా తెలియకుండా ఉండేటువంటి, చాలా చాలా చురుకైనటువంటి పరికరాలు వాళ్ళ దగ్గర క్షౌరం చేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఉన్నాయి. వెంట్రుకను కూడా నిలువుగా చేల్చగలిగినటువంటి పరికరాలు శస్త్రచికిత్సలో ఉపయోగించేవాళ్ళని చెప్పి చెబుతున్నారు. అట్లా మన నాయీ బ్రాహ్మణులు, మన భారతదేశంలో ఉండే నాయీ బ్రాహ్మణులు అంతర్జాతీయంగా ఉండేటువంటి ఈ క్షురకులందరితో కలిసి క్షురకుల దినోత్సవం బార్బర్స్ డే అని చెప్పేసి జరుపుకుంటూ ఉన్నారు. మన నాయీ బ్రాహ్మణులను మనం గౌరవించుకోవాలి. వివాహాల్లో కానీ దేవాలయాల్లో కానీ వాళ్ళకి సముచితమైన స్థానం ఇచ్చి గౌరవ మాన మర్యాదలతో వాళ్ళని వాళ్ళని మనం సన్మానించుకోవాలి. అది మన యొక్క విద్య, వేద విద్య నుంచి వచ్చినటువంటి ఒక వృత్తి. నాయీ బ్రాహ్మణులు రెండు కూడా సామవేదము, ఆయుర్వేదము రెండు నేర్చుకున్నటువంటి పండితులు కాబట్టి వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి అని అందరికి కూడా ఒక సూచన.